నాయకులు గత అసెంబ్లీలో కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి ప్రస్తావన చేశారు అధ్యక్ష, రికార్డులు కూడా ఉంది. అది ఉన్న విషయమే చెప్తున్నాను, లేదని చెప్పలేదు. రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి గురించి, వారి అబ్బాయి గురించి మాట్లాడుతూ అమెరికా పంపిస్తే మీ అబ్బాయి తిరుగు తపాలో వచ్చేశాడు, మా అబ్బాయి అమెరికా పంపిస్తే అక్కడే బాగా చదువుకొని బ్రహ్మాండంగా వచ్చారు అని మాట పదే పదే చెప్తూ ఉన్నాడు. అంతేకాదు ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి ఏం చెప్పాయంటే, మా అబ్బాయిని చాలా క్రమశిక్షణగా పెంచాము, మీ అబ్బాయిని మీరు క్రమశిక్షణగా పెంచలేదు. శాసనసభలో అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకనొక సందర్భంలో పెద్ద ఆరోపణలు చేశారు. దాని మీద రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తుంది, గవర్నమెంట్ మీది, దమ్ముంటే మీరు విచారణ వేసుకోండి, అవసరమైతే ఏ శిక్షణ వేయమని కూడా చెప్పారు అధ్యక్ష. నేను మనవి చేస్తున్నా, ఎస్ అమెరికా పంపించారు, తిరుగుటపాలో వచ్చారు, వచ్చి ఏం చేశారు? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు, మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించారనేది కూడా దయచేసి మర్చిపోతారని మనం చేస్తున్నాం అధ్యక్ష. పదే పదే మీ అబ్బాయి గురించి, వారి గురించి మీరు పోల్చేటటువంటి కాదు. మేము మాట్లాడాం కానీ ఈ రకంగా నేను ఒకటే మనం చేస్తున్నా అధ్యక్ష, వారు ఆగండి అబ్బా, మీరు నన్ను మాట్లాడిస్తే కదా. ఒక్క నిమిషం అధ్యక్ష, నేను ఇందాక మీరు దయచేసి అడ్డం రాకపోతే నేను మాట్లాడతా. ఎందుకు మీరు ఊరినే వీనేమో నన్ను చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నారు, అలా ఇబ్బంది పెట్టొద్దని మనం వచ్చి. కాబట్టి అధ్యక్ష, పదే పదే మీరు మాట్లాడేటటువంటి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమం నేను మనవి చేస్తున్నా. మీరు చాలా పెద్దవారు, 73 సంవత్సరాలు, 70 పైచిలుకున్నవారు, రాజశేఖర రెడ్డి గారి వయసు ఉన్నవారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి మంచి కార్యక్రమాలు ఉంటే మీరు నాలుగు మంచి మాటలు చెప్పేటటువంటి ఒక మంచి మనసుతో మీరు ప్రవర్తించాలి 70 తర్వాత అయినా సరే. కానీ ఈర్ష, అదేవిధంగా అసూయతో మీరు వ్యవహరించడం సరైనటువంటి విధానం కాదని గౌరవ ప్రతిపక్ష నాయకులకు నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. మీరు ఇంచేపు మీ అబ్బాయితోనూ వాటితోనూ కంపేర్ చేసుకోవడం కాదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఇందాక వారు చెప్తున్నారు 150 వచ్చినా సరే ఎదుర్కోగలను, ఇదేమన్నా ఫైటింగ్ ఎదుర్కోవడానికి కాదు కదా. మీరు చాలా గొప్పవాళ్ళు, బాహుబలు, 151 ఎందుకు వచ్చాం? మిమ్మల్ని కాదని మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తే మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలిచి ఇక్కడికి వచ్చాం, శాసనసభలో ఒక మంచి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఉంటే 150 సమాధానం చెప్పగలను. ఏ నేను చెప్పలేనా? 1000 సమాధానం చెప్పగలను మైక్ నా దగ్గర ఉంటే. ఏంది అదేదో గొప్ప విషయంగాను, పెద్ద బాహుబలుడు విషయంగాను, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న విషయంగాను గొప్పగా చెప్పుకొని ప్రగల్భాలు నిండు సభలో పలికితే ఉపయోగం లేదు. ఇక్కడ సభలో మీరు ప్రగల్భాలు పలికినా బయట మిమ్మల్ని ఏ విధంగా అనుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేసుకోమని మీ ద్వారా సభా నాయకులకు మనవి చేస్తున్నాను అధ్యక్ష, ఈ ప్రతిపక్ష నాయకులు.